అందరికీ నా నమస్కారాలండి. మీరు గనక సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని 2 లేదా 3 గంటల్లో కంప్లీట్ చేయదలుచుకుంటే మీకు ఈ ప్లేలిస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఉంటుంది, దాని నుంచి మీరు ఈజీగా వీటిని తెలుసుకోవచ్చు. కలొకేషన్స్ అండి, పేజ్ నెంబర్ 22లో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. మీకు కనుక టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 22 చూస్తే 4th క్వశ్చన్ మీకు కనబడుతుంది, సూటబుల్ అడ్జెక్టివ్స్ కలొకేషన్స్తో వీటిని ఫిల్ చేయమని. మనకి ఏంటంటే ఈ విధంగా ఇచ్చారు, లైట్ అంటే లైట్ ఫుడ్ అంటాం కదా, కొంచెం తినడం, లౌడ్ అంటే పెద్దగా, లావిష్ అంటే బాగా సమృద్ధిగా అండ్ రిచ్ అట్లా అన్న, ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైన, రిక్రియేషనల్ అంటే ఆనందించే, మెమరబుల్ అంటే ఎప్పుడు గుర్తుండిపోయే, స్కేరీ అంటే భయంకరమైన, లైవ్లీ అంటే ఎనర్జెటిక్ అనమాట, బాగా ఎనర్జీ అనేది ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేయమన్నారంటే వీటిలో నింపమన్నారనమాట. ఫోటోగ్రఫీస్ డాష్ హాబీ, ఏ హాబీ, లైట్ హాబీనా కాదు, లౌడ్ హాబీనా కాదు, లావిష్ హాబీనా అంటే రిచ్ హాబీనా అంటే, లావిష్ అనేది జనరల్గా ఏంటంటే చూపించుకునేది డ్రెస్సులు వాటిలో వీటిలో, ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫోటోగ్రఫీ అనేది ఎక్స్పెన్సివ్ హాబీ అవుతుంది, ఎందుకంటే మనకుండే ఫోన్ కెమెరాలో తీసేది ఫోటోగ్రఫీ కానే కాదు, ఎందుకంటే అందులో సరిగ్గా పిక్సెల్స్ రావు, ఏం రావు. మనం గనక ఏదైనా చేయదలుచుకుంటే అసలు ఒక హెచ్డి క్లారిటీ అనేది ఉండవు, చాలా తక్కువ. ఈ ఫోటోగ్రఫీ అనే దానికి అసలు పెద్ద పెద్ద కెమెరాలు, లెన్స్లు అవి చాలా తతంగా ఉంటుంది. అయితే అంతకుముందు ఉండే చిన్న చిన్న వాటితో పోలిస్తే ఇప్పుడు మన మొబైల్ ఫోన్లోకి మొత్తానికి ఏంటంటే ఫోటోగ్రఫీ ఈజ్ యాన్ ఎక్స్పెన్సివ్ హాబీ, దాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎక్స్పెన్సివ్ హాబీ అంటే చాలా ఖరీదైన హాబీ అనమాట. తర్వాత డాష్ మ్యూజిక్ థండర్డ్ ఫ్రమ్ మై నైబరింగ్ హౌస్, ఒక పెద్ద మ్యూజిక్ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, పక్కన ఉన్న ఇంట్లో నుంచి వచ్చింది, లౌడ్ ఇక్కడ ఉండండి, లౌడ్ అంతే కదా, లౌడ్ అంత పెద్దగా వచ్చేదాన్ని లౌడ్ మ్యూజిక్ అనే అంటారు, స్వీట్ మ్యూజిక్ అని అనరు, ఎందుకని ఒక్కసారి భయం పుట్టి థండర్డ్, ఎందుకని లౌడ్ అని మనం చేసుకున్నాం, థండర్డ్ థండర్డ్ అనే అంటే ఏంది, ఉరుము, ఉరుము ఎలా వచ్చింది, ధన్ అని శబ్దం వస్తుంది, ఒకసారి గుండె ఎదిరిపోద్ది అట్లా వచ్చింది, అందుకనే మనం లౌడ్ మ్యూజిక్ అనేది తీసుకున్నాం. తర్వాత యాజ్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ ఐ హ్యావ్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే, మనం చూసుకుంటే అక్కడ మనకి లైట్, లౌడ్, లావిష్, ఎక్స్పెన్సివ్ ఇవి ఉన్నాయి పదాలు. ఇక్కడ మనం చూసుకుంటే లూజ్ వెయిట్ అంటే బరువు తగ్గాలి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఉండాలి, లైట్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, అంటే చాలా తక్కువగా తినాలి, అదే లైట్ బ్రేక్ఫాస్ట్, లైట్గా తీసుకున్నా అంటాం కదా అదనమాట లైట్ బ్రేక్ఫాస్ట్. తర్వాత హీ గేవ్ అస్ ఏ డాష్ ఆర్ ఏఆర్ యాన్ పార్టీ ఆన్ హిస్ బర్త్డే, ఇప్పుడు యాన్ ఎప్పుడు వస్తుంది, ఏఈఐఓయులు ఉన్నప్పుడు వస్తుంది, అయితే అది అచ్చు శబ్దం రావాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది లేక ఇది అన్నాడు, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏ పార్టీ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అంటే లావిష్, లావిష్ పార్టీ అనమాట. లావిష్ అని ఎందుకు వాడుతున్నాం అంటే ఇక్కడ లావిష్ అంటే ఎక్సెస్, అంటే అసలు మనకు కావాల్సిన ఇష్టమైన ఫుడ్స్ అవన్నీ కూడా అన్నీ ఉంటాయన్నమాట, లావిష్ సంప్షస్ అంటే మనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, అన్లిమిటెడ్ అలాంటి పార్టీని లావిష్ పార్టీ, రిచ్ అట్లా. చిల్డ్రన్ డు నాట్ లైక్ టు వాచ్, ఇక్కడ మనం చూసుకుంటే మనకు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా పదాలు, లైట్ అయిపోయింది, లౌడ్ అయిపోయింది, లావిష్ అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఇక మిగిలింది రిక్రియేషనల్, మెమరబుల్, స్కేరీ, లైవ్లీ. ఇందులో పిల్లలకి ఎలాంటి మూవీస్ ఇష్టం ఉండవు అంటే భయపడే మూవీస్ అనేది ఇష్టం అనేది ఉండదు, ఎందుకుండదు, వాళ్ళు గనక చూస్తే నిజంగా కల్లోకి వచ్చేస్తాయి, అవి నిద్ర కూడా పోరనమాట, అందుకని వాళ్ళకి ఆ మూవీస్ అనేవి ఇష్టం ఉండదు. కాబట్టి స్కేరీ మూవీస్ అనేది మనం ఇక్కడ రాయడం జరిగింది, స్కేరీ మూవీస్, చిల్డ్రన్ డు నాట్ లైక్ టు వాచ్ స్కేరీ మూవీస్. ఇక మిగిలిన ఏంటంటే రిక్రియేషన్ ఒకటి, మెమరబుల్ ఒకటి, లైవ్లీ ఒకటి. ఓకే, డాష్ డ్యాన్స్ ఆఫ్ కిండర్ గార్టెన్ స్టూడెంట్ రిసీవ్డ్ ఏ బిగ్ అప్లాస్, ఏ డ్యాన్స్ లైవ్లీ ఉందండి మనకున్న. ఇక మనకున్న మిగిలినవి ఏమేమిటంటే మనం ఇక్కడ రాద్దాం, లైవ్లీ ఒకటి, తర్వాత వచ్చేసి మెమరబుల్ ఒకటి, మిగిలినవి వాటిలోనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిక్రియేషనల్ అనేది మనం ఉన్నాయి, ఈ మూడు ఉన్నాయి, వీటిలో ఎలా ఫిల్ చేయాలో చూడాలి. డాష్ డ్యాన్స్ ఆఫ్ కిండర్ గార్డెన్, లైవ్లీ అంటే ఎనర్జెటిక్ అండి,
ఎనర్జెటిక్ సాంగ్ అంటావా మెమరబుల్ సాంగ్ అంటారు? మెమరబుల్స్ సాంగ్ అంటారు. సాకర్ అనేది రిక్రియేషనల్ స్పోర్ట్. డ్యాన్స్ ఎట్లా చేశారంటే లైవ్లీ డ్యాన్స్, అంటే ఇది ఎనర్జెటిక్, అసలు చాలా ఎనర్జీ ఎనర్జీ ఫిల్డ్ డ్యాన్స్ అనమాట. అంటే చాలా ఎనర్జీ ఉపయోగించి అసలు మనం కూడా ఒకసారి డ్యాన్స్ చేద్దాం అని విధంగా ఉండే అనమాట లైవ్లీ డ్యాన్స్ అండి. తర్వాత హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్ మెమరబుల్ సాంగ్ అండి, అంటే మెమరబుల్ సాంగ్ అంటే ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటటువంటి పాట అనమాట మెమరబుల్ సాంగ్ అంటే. కాబట్టి అది ఈ మెమరబుల్ సాంగ్. తర్వాత సాకర్ ఈజ్ ఏ రిక్రియేషనల్ స్పోర్ట్, అంటే ఏంటంటే మనకి ఉల్లాసాన్ని ఇచ్చేటటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆట అనేసి ఇది అనమాట. ఇది ఈ విధంగా ఉంటాయండి కలొకేషన్స్ అనేవి. కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మ్యాచింగ్ వేస్తారు, కొన్ని యూనివర్సిటీ వాళ్ళు ఇలా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తారు, ఎలాంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇవ్వరు. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కలొకేషన్స్కి సంబంధించి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.